అస్సలాం అలైకుమ రహ్మతుల్లాహి వబర్కాతుహు. సిరాజ్ గారు, నా పేరు సిద్దిక్ అండి. నేను మీ ప్రసంగానికి వచ్చాను. మీరు ఇక్కడ పక్కన పాలకొల్లులో ప్రసంగానికి వచ్చారు. మీరు భీమవరం పాలకొల్లు ప్రసంగానికి వచ్చారు. నేను పాలకొల్లు మీ ప్రసంగానికి కూడా వచ్చానండి. మరి మీకు మాకు ఇహలోకంలో, ఈ యొక్క ప్రపంచంలో మీరు మాకు రోల్ మోడల్ అండి. మీరు మా యూత్ ఐకాన్. మరి పరలోకంలో మాకు యూత్ ఐకాన్ ఎవరండి? ప్రవక్త గారండి. ఇహలోకంలో మంచిని మీరు మాకు అందజేస్తున్నారు, మరి పరలోకంలో స్వర్గాన్ని సిఫారసు చేసే ప్రవక్త గారు మా యూత్ ఐకాన్. మేము యువకులందరం కలిసాము ఇప్పుడు ఇన్షా అల్లా అల్లా దేవల్ల. మేమందరం అల్లా ఆరాధనలో నిమగ్నమైపోయి ఉన్నామండి. మా యొక్క ప్రశ్న ఏమిటంటే, మేము ప్రవక్త గారిని యూత్ ఐకాన్గా తీసుకున్నాం. మరి ప్రవక్త గారిని యూత్ ఐకాన్గా తీసుకున్నాం, మరి ఆచరణలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే నా సోదరులందరూ అడిగారు, ప్రవక్త గారికి ఏ చొక్కా అంటే ఎక్కువ ఇష్టం? ఉదాహరణకి నేను ఉన్నాను, నాకు వైట్ అంటే చాలా ఇష్టం. మరి ప్రవక్త గారికి ఏ చొక్కా ఇష్టం? ఎక్కువగా ఇష్టంగా ఏ రంగుని ధరించేవారో మీరు చెప్తే ఇన్షా అల్లా మేము అక్కడి నుంచే, ఆయన వస్త్ర అలంకరణ నుంచే ఆయన ఒక ఆశ్రయంలో మేము మొదలు పెడతాం. ఇన్షాల్లా అల్లాకు కరుణ మా పైన మీ పైన ఉంటే మాకు ఈ యొక్క సమాచారాన్ని మీది ఏదో ఒక రూపంలో మాకు అల్లా చేరవేస్తాడని మేము అల్లా నమ్ముతున్నాం. సోదరుడు సిద్ది గారు ప్రశ్నిస్తున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే, బ్రదర్ సిరాజు రహమాన్ గారు, నేను మిమ్మల్ని చాలా ఫాలో అవుతుంటాను, మీ వీడియోలు కూడా చూస్తుంటాను. బ్రదర్ సిరాజు రహమాన్ గారు, మీరు నాకు ప్రపంచంలో రోల్ మోడల్, అలాగే పరలోకంలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి సలం వారు నాకు రోల్ మోడల్. కాబట్టి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి సలం వారు ప్రపంచంలో ఆయన ఎలాంటి దుస్తులు వేసుకునేవారు, ఎలాంటి దుస్తులు వేసుకోవడం ప్రవక్త సల్లల్లాహు అలైహి సలం వారికి ఇష్టంగా ఉండేది మీరు చెప్పండి, నేను కూడా అలాంటి వస్త్రధారణ చేసుకుంటాను అని సోదరుడు ఒక ప్రశ్న అడిగారు. సోదరుడు సిద్ది గారు, మీరు ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నలో కాస్త నేను సంస్కరిస్తున్నాను. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు అన్నారు ప్రపంచంలో బ్రదర్ సిరాజు రహమాన్ గారు మీరు మాకు ఆదర్శం అండి, మీరు నాకు రోల్ మోడల్ అండి, పరలోకంలో ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాకు రోల్ మోడల్ అండి అని మీరు ప్రశ్నించడం జరిగింది. అయితే సిద్ది గారు, ఒక విషయాన్ని తెలుసుకోవాలి, మనందరికీ ప్రపంచంలో ఉన్న విశ్వాసులందరికీ, ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికీ కూడా రోల్ మోడల్ ఎవరంటే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు మాత్రమే. ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రపంచంలో రోల్ మోడల్గా చేసుకుంటారో వారు మాత్రమే పరలోకంలో సాఫల్యం పొందుతారు. పరలోకంలో సాఫల్యం పొందాలి అంటే, జన్నత్ని పొందాలంటే, స్వర్గంలో ప్రవేశించాలంటే అలాంటి వ్యక్తులు తప్పనిసరిగా తమ రోల్ మోడల్ని కేవలం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మాత్రమే రోల్ మోడల్గా చేసుకోవాలి ఎవరైతే పరలోక సాఫల్యం పొందాలి అని అనుకుంటారో. నేను ఒక అల్ప విశ్వాసిని, ఒక సామాన్య వ్యక్తిని, నాలాంటి ప్రసంగం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, వారిని అభిమానించడం గొప్ప విషయం, మంచి విషయమే, కానీ రోల్ మోడల్గా చేసుకోవడం కేవలం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మాత్రమే రోల్ మోడల్గా చేసుకోవాలి. నేను నా జీవితంలో, నా లైఫ్లో రోల్ మోడల్గా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చేసుకున్నాను. అదేవిధంగా విశ్వాసులు, ప్రపంచ మానవులంతా కూడా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిని రోల్ మోడల్గా చేసుకోవాలి. ఈ విషయాన్ని స్వతహాగా సృష్టికర్త అటువంటి దైవం మీకు నాకు మనందరికీ ఎవరిని రోల్ మోడల్గా చేసుకుంటే బాగుంటుందో ఖురాన్లో తెలియజేశాడు. ఖురాన్లో సూరే అల్ హజాబ్ సూర నెంబర్ 33 ఆయత నెంబర్ 21లో బిస్మిల్లాహ్ రహమాన్ రహీమ్ లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. విశ్వాసులారా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితంలో మీకు ఒక గొప్ప ఆదర్శం ఉంది, మీకు రోల్ మోడల్ ఆయన జీవితం అని దైవం స్వతహాగా దైవ ప్రవక్తని రోల్ మోడల్గా చేసుకోండి అని చెప్పారు. కాబట్టి ప్రపంచ మానవాళి అంతా కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మాత్రమే రోల్ మోడల్గా చేసుకోవాలి. ప్రపంచంలోటువంటి పెద్ద పెద్ద ఉలమాలు, మేధావులు, పండితులు వీరంతా కూడా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలి దూటితో కూడా సమానం కాజాలరు. అయితే మీరు అడిగినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క వస్త్ర అలంకరణ ఎలా ఉండేది, ప్రవక్త వారి సున్నతులు నేను అనుసరించాలి అని అనుకుంటున్నానని చాలా గొప్పగా మీరు ప్రశ్నించారు. దీనికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క వస్త్ర అలంకరణ అనేది ఎలా ఉండేది, తిర్మిజీ హదీస్లోని హదీస్ నంబర్ 1762 హజరత్ ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖన ప్రకారంగా ఉమ్మే సల్మా వారి విధంగా తెలియజేస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దుస్తులన్నింటిలోకెల్లా జుబ్బా అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎంతో ఇష్టంగా ఉండేది అని ఉమ్మే సల్మా రదియల్లాహు అన్హా వారితో తెలియజేశారు. అందుకే చూడండి, మీరు అరబ్ దేశాల్లో ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు, ముస్లింలు, అక్కడ ఉన్నటువంటి ముస్లిమేతరులు కూడా ఎక్కువగా జుబ్బాను ధరించడం మనం చూస్తూ ఉంటాం. ఈ జుబ్బా అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఎక్కువగా ఇష్టంగా ఉండేది, దుస్తులన్నింటిలోకెల్లా జుబ్బాని ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధరించేవారు. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3567
హజరత్ సమురా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలిసారు, మీరు దుస్తులన్నింటిలోకెల్లా తెల్లటి దుస్తులను ఎక్కువగా ధరించండి, ఎందుకంటే తెల్లటి దుస్తులు ఎంతో బాగా ఉంటాయి, ఎంతో చక్కగా ఉంటాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలిసారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కువగా తెల్లటి వస్త్రాలను ధరించేవారు, తన ఉమ్మతికి కూడా తెల్లటి వస్త్రాలను ఎక్కువగా ధరించండి అని మానవాళికి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సందేశాన్ని అందజేయడం జరిగింది. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2080లోని హజరత్ అబూ బుర్దా రదియల్లాహు అన్హు వారి ఉల్లేఖన ప్రకారంగా హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు అత్కులు ఉన్న ఒక దుప్పటి మరియు ఒక లుంగి మా ముందు పెట్టి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన నాటికి ఆయన ఇదే దుస్తులు ధరించి ఉన్నారు అని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు తెలియజేశారు. కాబట్టి ఈ హదీసు వెలుగులో ప్రవక్త మహనీయ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లుంగిని కూడా ధరించేవారు. అయితే సోదర మహాశయులారా, అరబ్బు దేశంలో వారి కల్చర్ ప్రకారంగా అక్కడ ఎక్కువగా జుబ్బాను ధరించేవారు. కానీ ఉలమాలు, ధార్మిక పండితులు ఖురాన్ మరియు సహీ అహదీసు గ్రంథాల వెలుగులో ఉలమాలు చాలా స్పష్టంగా వస్త్ర అలంకరణ ఎలా ఉండాలంటే 6 విషయాలను తెలియజేశారు. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే సతర్. సతర్ అంటే స్త్రీలకు సతర్ వేరు, పురుషులకు సతర్ అనేది వేరు. పురుషులకు సతర్ ఏంటంటే వారి యొక్క నాభి భాగము పైనుండి మోకాల కింది వరకు కూడా వారు తమ యొక్క అవయవాలు కనిపించకుండా ఉండాలి. దీన్నే సతర్ అని పురుషులకు ఈ విధంగా దీన్ని విధించడం జరిగింది. అలాగే స్త్రీల యొక్క సతర్ ఏంటంటే స్త్రీలు తమ తల వెంట్రుకల నుండి కింద కాళ్ళ వరకు కూడా తమ శరీరాన్ని కప్పి ఉంచుకోవాలి, కేవలం తమ అరచేతులు తప్ప. వీటిని స్త్రీలకు సతరిగా చేయడం జరిగింది. ఇక మిగతా 5 విషయాలు పురుషులకైనా స్త్రీలకైనా ఒకే విధంగా చెప్పబడ్డాయి. అందులో మొదటి విషయం ఏంటంటే మనం దుస్తులు ధరించినప్పుడు ఆ దుస్తులు మరీ పలచగా ఉండకూడదు. ఏ విధంగానైతే వస్త్రాలు ధరించినప్పటికీ కూడా కొంతమంది ఈరోజు నగ్నంగా కనిపిస్తారో ఆ విధంగా పలచటి దుస్తులు ధరించకూడదు. ఇది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే మనం ధరించేటటువంటి దుస్తులు మరీ బిగుతుగా టైట్గా ఉండకూడదు. ఏ విధంగానైతే ఈరోజు కొంతమంది తమ వస్త్రాలు ధరించినప్పటికీ కూడా వారి యొక్క షేప్ అనేది పూర్తిగా మనకు కనిపిస్తుంది. ఇది ఇస్లాంలో హరాం. ఇక మూడో విషయం ఏంటంటే ఎక్కువగా ఆకర్షణీయంగా ఉండేటటువంటి దుస్తులు, అంటే పురుషులు వేసుకునే దుస్తులు స్త్రీలను ఆకర్షించే విధంగా, స్త్రీలు వేసుకునేటటువంటి దుస్తులు పురుషులు ఆకర్షించే విధంగా ఉండకూడదని చెప్పారు. ఇది మూడో విషయం. ఇక నాలుగో విషయం ఏంటంటే ఇతర మతాల చిహ్నాలు ఉన్నటువంటి దుస్తుల్ని ధరించకూడదని చెప్పారు. ఇది నాలుగో విషయం. ఇక ఐదో విషయం ఏంటంటే పురుషుల దుస్తులు స్త్రీలు ధరించకూడదు, స్త్రీల దుస్తులు పురుషులు ధరించకూడదు. ఇస్లాంలో వస్త్ర అలంకరణ ఒక విశ్వాసి స్త్రీ అయినా పురుషుడైనా ఈ 6 విషయాలు చెప్పడం జరిగింది. మొదటి సతర్ విషయంలో స్త్రీలకు పురుషులకు వేరేగా విధంగా ఉంది. మిగతా 5 కండిషన్స్, 5 విషయాలు స్త్రీలకు మరియు పురుషులకు సమానంగా ఉన్నాయి. కాబట్టి దుస్తుల విషయంలో మనం ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారు యొక్క సూత్రాలను అనుసరించి ఒక ముస్లిం అతడు బ్లేజర్ వేసుకోవచ్చు, అల్హమ్దులిల్లాహ్ సూట్ వేసుకోవచ్చు. అదే విధంగా కొన్ని విషయాలు మనకు ఏదైతే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారు హదీసు గ్రంథాలలో మనకు ఏదైతే విషయాలు నేను తెలియజేశానో ఆ విషయాలను మనం మన దృష్టిలో పెట్టుకొని వస్త్ర అలంకరణ పట్ల మనం శ్రద్ధ వహించాలి. కాబట్టి సోదరుడు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం దొరికిందని నేను ఆశిస్తున్నాను. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.